హలో అండి, బేబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి సగ్గు బియ్యం అండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదండి, స్మాల్గా. ఇవి సగ్గు బియ్యం అండి, ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ అండి. ఇప్పుడు వాటర్ మరుగుతుందండి, అందులో మనం ఈ సగ్గు బియ్యం యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, ముందుగా ఇదే పాత్రలో మనం ఘీతో ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టామండి. జీడిపప్పు, కిస్మిస్, కాజు, ఎండు కొబ్బరి, బాదం, ఇలాచి అన్నీ కొద్దిగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇక ఆ పాత్రలోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఈ సగ్గు బియ్యం మరుగుతున్నప్పుడు సగ్గు బియ్యం యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్ మీద మన సగ్గు బియ్యం కుక్ అవుతాయండి. చూస్తున్నారు కదండి, మన సగ్గు బియ్యం ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకుందామండి. మన టేస్ట్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, మిల్క్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఒక కప్ ఉంటాయండి, దాదాపు కప్పున్నర ఉంటాయండి, అవి కూడా యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, సింపుల్ ప్రాసెస్తో మన సగ్గు బియ్యం ఖీర్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారుగా, మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ఘీ ఉంది కదండి, లాస్ట్లో ఇది కూడా యాడ్ చేసేద్దామండి. కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడే మనం కొద్దిగా టేస్ట్ చూసేసి షుగర్ యాడ్ చేసుకోవచ్చండి.